Krishna Priya Rama. Please welcome her. అందరికీ నమస్కారం. కృష్ణప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన మల్లెమాల మరో రెడ్డి గారు, మల్లెమాల సుందరరామరెడ్డి గారు. ఆయన మహాభావుకుడు. ఆయన కూడా మనిషి చూడడానికి కట్టెలా ఉంటాడు, లేదు పరమపదించాడు. ఆయన మాట్లాడినా కూడా అలా కట్టె విరిచినట్టే ఉంటుంది. కానీ ఎంత భావికుడు ఆయన, ఎంత అద్భుతమైన పాటలు రాశాడు. ఆయన రాసిన పాట, సత్యం గారు సంగీతం చేసిన పాట, సుశీలమ్మ గానం చేసిన పాట ముత్యాల పల్లకి నుంచి తెల్లవారకముంది. నువ్వు కూడా ఆ బ్యాచ్లో చేరిపోయావమ్మా. ఎంఎస్ రెడ్డి గారు చాలా చాలా చక్కగా పల్లెటూరి వాతావరణాన్నంతా కూడా కవితాభరితంగా వ్యక్తం చేశాడు ఆయన తేట తేట మాటలతో. నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లా. సాయంగా తెల్లవారుతుంది, సూర్యుడు వస్తాడు, ఇళ్లలో పూలు పూస్తాయి, ఇది చీకటి పోతుంది, అందరికీ తెలిసింది. కవి అలా చెప్పడు, అలా చెబితే కవిత్వం కాదు అది. వెలుగు దుస్తులు వేసుకుని సూర్యుడు వచ్చేట, ఏది తూర్పు తలుపు తీసుకుని, వెలుగు దుస్తులు వేసుకుని తూర్పు తలుపు తీసుకుని సూర్యుడు వస్తే అప్పటిదాకా ముసుగు పెట్టి పడుకుంది ఈ ఊళ్ళో లేవకుండా చీకటి. ఆ పాడు చీకటి అది కాస్త లేచి పారిపోయింది. అది లతలన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి ఈ పాదులు తీగలు మల్లె తీగలు ఇవన్నీ మందార చెట్లు ఇవన్నీ కూడా నవ్వొచ్చి నవ్వేయట. ఆ నవ్వులన్నీ ఇళ్లల్లో పువ్వులైనాయి అన్నది.
అభిమానము అనురాగం ఈ రెండు కమల పిల్లలు ఆ కమల పిల్లల్ని కన్నటువంటి పల్లెటూళ్ళు ఆ కన్నతల్లుంటవి ఈ కమల పిల్లల్ని కన్నటువంటి కన్నతల్లుంట పల్లెటూళ్ళు ఆ అటువంటి పల్లెటూళ్ళు వాటిలో ఆయన ఆత్మంతా కూడా రమించి రమించి చాలా తేట తేట మాటలతో అద్భుతమైనటువంటి పాటను మనకు అందించారు ఎంఎస్ రెడ్డి గారు దాన్ని చాలా చక్కగా పాడేవమ్మ నువ్వు చాలా బాగుంది ఏ బడికి వెళ్ళితే చదువుకోలేదండి ఆయన మహాసంస్కారి మాట చాలా కటువుగా ఉంటుంది మహాసంస్కారి నిమ్మకాయలు బస్తాలు వేసుకుని భుజం మీద వీధి వీధి తిరిగి అమ్మినటువంటి వ్యక్తి రైతు ఎంత సంస్కారం అంటే ఎక్కడ హరిక జరిగినా అక్కడ ఉంటాడు ఎక్కడ చక్క భజనలు జరిగినా అక్కడ ఉంటాడు ఎక్కడ వీధి భాగవతం జరిగినా అక్కడ ఉంటాడు ఎక్కడ మంచి పాట జరిగినా అక్కడ ఉంటాడు అలా అలాంటి మనిషి రామాయణం రాశాడు చనిపోవడానికి ముందర ఆయన అలతి మాటలతో పద్యకావ్యంగా రామాయణం రాశాడు పద్యకవి చాలా గొప్ప చాలా మంచి ఆశువుగా పద్యం చెప్పగలిగేవాడు ఎవరు నేర్పిస్తే వచ్చింది తాపత్రయం భాష మీద తాపత్రయం మమకారం తెలుగు మీద మమకారం అలాంటి వ్యక్తి ఎంత అందంగా రాశాడు నిజంగా మల్లెపూల రాశి వంటి మమతలు పల్లె సీమలో కోకొల్లలు నిజంగా మసి అంటనటువంటి మనస్తత్వాలు వాళ్ళందరూ కూడా పల్లెటూరు అలాంటి ఎంత గొప్పగా రాశాడు సత్యం గారు అంత గొప్పగా చేశారు పాట అంత గొప్పగా చేశారు చాలా మంచి పాట వాళ్ళందరూ అంత బాగా పాడుతున్నారు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఐ డోంట్ కేర్ హూ స్టేస్ అండ్ హూ లీవ్స్ ది గ్రూప్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ Thank you very much. God bless you. Thank you. God bless you. God bless you.